సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ మున్సిపాలిటీలో 10 సంవత్సరాలలో 19 మంది కమిషనర్లు మారారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి 100కు పైగా అక్రమ కట్టడాలను తొలగించామని అన్నారు. గత పాలక వర్గంలో మున్సిపాలిటీ స్థలాలు కబ్జాకు గురయ్యాయని కమిషనర్ తెలిపారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషనర్ను విధులు నిర్వహించకుండా రాజకీయ నాయకులు ఒత్తిడికి గురి చేస్తున్నారని కమిషనర్ శ్రీనివాస్ ఆరోపించారు. అందరికి నమస్కారం. నేను హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఇటీవల మనకు ఎంపీపీ గారి ఇంటి కూల్చివేత సందర్భంగా స్టేట్ వైడ్ సెన్సేషన్ అయినటువంటి విషయం మీకు తెలిసిందే. అంటే అది అక్రమ కట్టడం అయినప్పటికీ కేవలం ఒకరిని మాత్రమే టార్గెట్ చేసి మిగిలిన వాటిని వదిలేస్తున్నారని చెప్పి కొంత చర్చించిన మాట వాస్తవమే. బట్ ఇక్కడ మేము తెలియజేయాల్సుకుంటుంది ఏంటంటే, ఇక్కడ హుజూర్ నగర్లో అక్రమ కట్టడాలు అనేవి అన్ని మున్సిపాలిటీలో ఉన్నట్టు గతం నుంచి చాలా ఉన్నాయి. బట్ వాటిని దశల వారీగా మేము తీసుకుంటాం. అన్నింటినీ కూడా ఒకేసారి తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఫేజ్ వైజ్ మనకు వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్, కోర్ట్ ఆర్డర్స్ వాటిని దృష్టిలో ఉంచుకొని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పాలక మండలి వచ్చిన తర్వాత మొత్తం 43 ఓపెన్ లేఅవుట్ స్పేసెస్ని గుర్తించి వాటన్నిటికి కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఒక మూడింటికి మాత్రం ఇంకా ఫెన్సింగ్ వేయాల్సి ఉంది. వాటికి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది వాటిపైన. అందులో ఒక విబిఆర్ వెంచర్ ఒకటి ఉంది, అది మేజర్గా మనకు ఇష్యూ చేయడం జరిగింది. మన కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా మాకు ఛాంబర్కి వచ్చి అడగడం జరిగింది. సో ఇప్పటి వరకు మేము అంటే నెంబర్ ఇది ప్రాథమికంగా ఇంత నెంబర్ అని లేదు, కానీ దాదాపు ఒక మెయిన్ ఛార్జ్ తీసుకున్న వన్ ఇయర్లోనే ఒక 100కు పైగా అక్రమ కట్టడాల పైన మేము చర్యలు తీసుకోవడం జరిగింది. అది చిన్న పెద్ద కలిపి ఇంకా తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. కొన్ని కోర్టు పెండింగ్లో ఉన్నవి, కోర్టు డైరెక్షన్ రావాల్సి ఉన్నాయి. ఇంకా కొన్ని లీగల్ డిస్ప్యూట్స్ వేరే ఇతరత్ర కారణాలు ఆగ్నే ఉన్నాయి. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటి వల్ల కొంత డిలే అవుతుంది. బట్ ఖచ్చితంగా అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏదైతే మనకు నిబంధనలకు లోబడి నోటీస్ ఇచ్చి వారికి తగినంత సమయం ఇచ్చి రిక్వెస్ట్ చేసిన తర్వాతనే కోర్టు ఆర్డర్ని ధిక్కరించినందువల్ల మాత్రమే ఆర్డర్ని బట్టి మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.